నమస్కారం, మీరు చూస్తుంది వాజన్యూస్. నా పేరు కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో మరో 4 కొత్త పాజిటివ్ కేసుల నిర్ధారణ. అప్రమత్తం అయ్యమన్న కలెక్టర్ హరిజవహర్ లాల్. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపు. మూడు లాంతర్ల పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే కోలగట్ల శంకుస్థాపన. మూడు లాంతర్లు చారిత్రక కట్టడమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేయడాన్ని నిరసించిన బీజేపీ నాయకులు, ప్రభుత్వ విధానాలపై మండిపాటు. జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన కరోనా కేసుల వివరాలను వాజు న్యూస్కి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 క్వారంటైన్ కేంద్రాలలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని అన్నారు. బొబ్బిలి తాండ్రపాపరాయుడు కళాశాల క్వారంటైన్లో 1, పార్వతీపురం టీటీడీ కళ్యాణ మండపం క్వారంటైన్ కేంద్రంలో 1, విజయనగరం కోట క్వారంటైన్లో 1 నమోదయ్యాయని అన్నారు. అలాగే ముంబై నుండి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే ఈ వ్యక్తి ముంబై నుండి విజయనగరం వచ్చిన వెంటనే కేంద్రాస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారని అన్నారు. జిల్లాలో మొత్తం 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, పాతవి 20 కేసులు కాగా 4 కొత్తవి నమోదైనట్లుగా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసుల వలన వలస వెళ్లే వారి నుంచి ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. బయట ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి హోమ్ క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా అప్రమత్తం అవ్వడం మంచిదని స్పష్టం చేశారు. ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం కలిగితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. బయటకు వచ్చిన వారు మాస్క్ని ధరించాలని, కనీసం 3 మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేలా పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. మనకు విజయనగరంలో ఇప్పటివరకు కోవిడ్-19 పాజిటివ్ కేసెస్లో ఇవాళ 4 కేసెస్ వచ్చాయి. ఈ 4 కేసెస్ కూడా 3 కేసులు మన జిల్లాకు సంబంధించినవి, ఒకటేమో బాంబే నుంచి వచ్చినవి. అది డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చాడు. రావటం రావటమే డిహెచ్లో ఆయన ఐసోలేషన్లో పెట్టాము. ఆయన టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. అతను నేటివ్ ఆఫ్ విజయనగరం, బట్ హీస్ కమింగ్ ఫ్రమ్ బాంబే, మహారాష్ట్ర నుంచి. రెండోది 3 కేసులు మనము ఈరోజు పాజిటివ్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 2056 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే దాంట్లో 3 కూడా, ఒకరు తాండ్రపాపారాయుడు క్వారంటైన్ సెంటర్లో నుంచి ఒక ఆయమ, ఆ తర్వాత కోట జంక్షన్ నుంచి ఒక లేడీ, ఆ తర్వాత పార్వతీపురంలో ఒక టీటీడీ కళ్యాణ మండపంలో ఉండేటటువంటి క్వారంటైన్ సెంటర్ నుంచి ఒకరు. సో టోటల్గా 3 పాజిటివ్ వచ్చాయి. 3 కూడా మనము మిమ్స్ కోవిడ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 3 విజయనగరం కేసులు, 1 బాంబే కేసు, 4 కలిపి ఇదివరకు ఉన్న మనకి ఇంతవరకు రిపోర్ట్ అయినట్టు 20 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. టోటల్గా ఈరోజు నాటికి 24 కేసెస్ మనకి పాజిటివ్ కేసెస్ రికార్డ్ అయినాయి. ఇందులో ఆల్ 24 కేసెస్ కూడా మైగ్రేషన్ హిస్టరీ ఉన్నవాళ్ళు, ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ళే మనము పాజిటివ్ కేసెస్గా రిజిస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా విలేజెస్ నుంచి కమ్యూనిటీ లెవెల్లో మనకి కేసెస్ రిజిస్టర్ కాలేదు. ఇదివరకు ఉండేటటువంటిది బలిజిపేట కానీ, అలాగే గరుగుబిల్లి కానీ, ఇవన్నీ కూడా కంటైన్మెంట్ జోన్లో అందరికీ టెస్టులు చేశాము. ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ, సెకండరీ కాంటాక్ట్స్ కానీ, వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చారు. సో భవిష్యత్తులో కూడా ఈ కోవిడ్-19 విషయంలో మాత్రం ఇప్పుడంతా కొంత బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా అప్రమత్తత అవసరం. చాలా విలేజెస్లో కూడా ఇప్పుడు బస్సెస్ అన్నీ వచ్చేస్తున్నాయి, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో మనం ఇంతకుముందు అంతా కూడా మనం చాలా కంట్రోల్స్ ఉండేటి, మనకి బయట నుంచి వలస కార్మికులు వచ్చినా, నడిచి బయట ప్రాంతాల నుంచి వచ్చేసినా, సైకిళ్ళల్లో వచ్చేసినా, మనం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాళ్ళందరినీ
క్వారంటైన్ తరలించి టెస్టులు చేసి నెగిటివ్ అయితేనే ఇంట్లోకి పంపించేవాళ్ళం. ఒకవేళ పాజిటివ్ ఉంటే హాస్పిటల్లో చేర్పించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు బస్సుల్లో వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా వెళ్తున్నారు. కాబట్టి చాలా అప్రమత్తత అవసరం. అందుకోసం మీ ద్వారా వాళ్ళందరికీ తెలియచేయటం ఏంటంటే, బయట నుంచి వచ్చినా కానీ హోమ్ క్వారంటైన్లో ఉండడానికి స్వీయ నియంత్రణలో ఉండాలి. ఎప్పుడు కూడా మాస్క్ లేకుండా బయటికి తిరగకూడదు. కంపల్సరీగా ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఆరోగ్య సెంటర్లకి అంటే హాస్పిటల్స్కి ఫోన్ చేసి వారు స్వయంగా వాళ్ళు టెస్టింగ్కి రావాలి. స్వీయ వాళ్ళకు వాళ్ళు కానీ ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా స్వాబ్ టెస్టింగ్ చేయించుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి మాకు కేసు లేదు అని. సో ఆ రకంగా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్టయితే మన జిల్లాలో ఫర్దర్ ప్రొలిపరేషన్ కాకుండా నియంత్రించగలుగుతాం. జిల్లాలోని కురుప మండలం గుజ్జువాయి పంచాయతీలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మహిళా మండలి సభ్యులు కలిసి నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లడంతో సారా కాస్తున్న వ్యక్తులు పరారీ అయ్యారు. దీంతో నాటు సారా వండడానికి సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను, వంట సారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అక్కడ మహిళా సంఘాలు మాట్లాడుతూ, మా గిరిజన ప్రాంతాలలో గిరిజనులు నాటు సారాకు బలై అనారోగ్యానికి గురవుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి పలుమార్లకు సారా అమ్మకాల గురించి తెలిపినా కూడా అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు తప్ప నాటు సారాను ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తిగా అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు నాటు సారా తయారీపై దృష్టి సారించి నాటు సారా తయారీదారులపై సరియైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. జిల్లా గుజ్జయ్య గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగల వాళ్ళం. అయితే ఊర్లోన చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే, ఈ సారా వ్యాపారులు ఉండటం వలన గ్రామస్తులైనా అటు వెళ్ళి తాగడం వల్ల అనారోగ్యంగాను, ఇటు కరోనా ఎఫెక్ట్ కూడా బాగా ఉండటం వలన బయట గ్రామస్తులు వచ్చి తాగడం వల్ల వారు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు వచ్చి తాగి వెళ్ళిపోవడం వలన ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వచ్చినా రావద్దని లేము, అలాగని వచ్చే వాళ్ళని వెళ్ళిపోమని లేని పరిస్థితి అండి. అందుకని ఇది అరకట్టాలనే ఉద్దేశంతో మా సచివాలయం స్టాఫ్, వాలంటీర్స్ అండ్ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులతో అని ఒక నిర్ణయంకి వచ్చి ఇది ఎలాగైనా అరకడదాం. మన పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు ఉన్నటువంటి సారా వ్యాపారస్తులందరినీ ఇవి ఎలాగైనా హరికడితే మాత్రమే మనం కొద్దిగా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిన్నటితో స్టార్ట్ చేసామండి. ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామంలో ఉన్న ఎటువంటి సారా వ్యాపారమైన మహిళా సంఘాలతో బలోపేతంగా వెళ్ళి వాటిని అరికట్టే ఉద్దేశంతో మేము ఈ పని స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ సార్. ఒకటి కరోనా వ్యాధి అనేది చాలా మనకు ముందుకు వచ్చాయి. దాంతోపాటు మన ప్రతి గ్రామానికి చూస్తే సారా వ్యాపారం అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల రెండు కారణాలతోటి మన ప్రతి గ్రామానికి వెళ్ళి అవగాహన కల్పించడం కానీ, లేదంటే సారా వండే వాళ్ళని వాళ్ళని దాడి చేయడం అనేది మేము ఒక ప్రణాళిక అనేది మేము నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు నిన్న మొన్నటి నుంచి మేము ప్రతి వాలంటీర్లు కానీ, ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో ఉన్న స్టాఫ్ను కానీ, అలాగే ఆ గ్రామంలో ఉన్న మహిళా సంఘ సభ్యులు కానీ వాళ్ళతో పాటు వెళ్ళి ఎక్కడికైతే సారా అమ్మవేయడం కానీ వండివేయడం కానీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి దాడి చేయడం జరుగుతుంది. టీటీడీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్డ ఆదిరాజు ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి ఆలయం ఆస్తుల వేలం వేస్తే దేశానికి ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. టీటీడీ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో టీటీడీ ఆస్తుల వేలం విషయంపై ఆందోళన చేస్తున్నామని అన్నారు. అలాగే విజయనగరం పట్టణంలో చారిత్రాత్మక కట్టడమైన మూడు లంతలను అన్యాయంగా తొలగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే చరిత్ర కలిగిన మూడు లంతలను తిరిగి పునఃప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
आंध्र प्रदेश राष्ट्र ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మరి వారి ఆదేశానుసారం నిర్మితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మరి చైర్మన్ మరి దేవస్థానం ఆస్తుల్ని వేలం వేయడం నిర్ణయించుకోవడం నిజంగా దురదృష్టకరం ఎంతో మహిమాన్వితుడైనటువంటి సంపన్నుడైనటువంటి ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల మీదకి ఈ రోజున దృష్టి పెట్టడం నిరర్థకంగా ఉన్నటువంటి సాకుతో దేవస్థానం శ్రీవారి ఆస్తుల్ని వేలం వేస్తే అది రాష్ట్రానికి దేశానికి ఈ ప్రపంచానికి కూడా మంచిది కాదు గడిచిన కాలంలో దేవుని తాలూకా విషయంలో వేలు పెట్టినటువంటి ఎవరో కూడా ఇది సరైన విషయం కాదని మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బోర్డు మరి తమిళనాడులో 24 ఆస్తులు నిరంతరంగా ఉన్నాయి అవి వేలం వేయాలంటాం తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆస్తులను వేలం వేస్తామని చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది విజయనగరం పట్టణం నడిబొడ్డున ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మరి అందరికీ తెలిసినటువంటి ఒక కోడలి మూడు లాంతరల్ని ఇవాళ ఎవరికి చెప్పా చేయకుండా అర్ధరాత్రి మీద అధికారులు దాన్ని తొలగించడం అనేది నిజంగా దుర్మార్గం ఎందుకంటే విజయనగరంలో ఒక కోట గంట స్తంభం పెద్ద చెరువు మరి అలాగే మూడు లాంతరలు ఇలా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు పట్టణంలో ఉన్నాయి ఇవన్నీ గత చరిత్రకి ఆనవాళ్ళుగా ఉన్నటువంటి ఇటువంటి చిహ్నాలని నిజంగా ఒకవేళ అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నప్పుడు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరితో సంప్రదించి చేసేటువంటి చర్యల్ని వివరించి అప్పుడు అది తొలగించి ఒక పద్ధతి ప్రకారం తొలగించి కట్టడాన్ని చేస్తే బాగుంటుంది ఇటువంటి మూడు లాంతర్లు చారిత్రక కట్టడమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు విజయనగరం పట్టణం మూడు లాంతర్ల జంక్షన్ వద్ద నూతన మూడు లాంతర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు మూడు లాంతర్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కట్టడం నమోదైందో లేదో నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా బంగ్లాకే పరిమితమైన అశోక్ ఈరోజు రోడ్డుపైకి ఎలా వచ్చారని ప్రశ్నించారు కేవలం రాత్రిపూట ప్రజలకు దారి చూపడానికి మాత్రమే మూడు లాంతర్లు ఏర్పాటు చేశారు అంతేగాని ఇది చారిత్రకమైన కట్టడం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు గోపాలరావు కాపుగంటి ప్రకాష్ డాక్టర్ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హెరిటేజ్ని పోగొట్టకుండా దీన్ని మళ్ళా పూర్తి స్థాయిలో దాని ఒరిజినల్ షేప్ తీసుకొస్తారని ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ హామీ ఇస్తుంది కాబట్టి మనందరం కూడా ఒక రకమైన కొంచెం ఆనందం వ్యక్తం చేశాం దీంట్లో అందరూ బాధపడింది ఒకటే విషయం ఏంటంటే ఒక్కసారి చూడండి హాస్పిటల్లో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఆ ఇన్స్ట్రక్షన్ అప్లై చేసే ఒక వార్డ్ బాయ్ చిన్న తప్పు చేస్తే మాట మనం పడినట్టుగాను ఎప్పుడైతే మనం దీన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు ఏదైతే దాన్ని ధ్వంసం చేయడంలో ప్రక్రియ చూసేసరికల్లాను అందరికీ బాధ అనిపిస్తుంది ఇంక్లూడింగ్ మన వీరపస్వామి గారు కూడా బాధపడ్డారు దాన్ని ఏ దాన్ని రిమూవ్ చేయడంలో కొంచెం అలసత్వం చేశారు జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అది ఇంకా బాగుండేది అది ఒక్క పాయింట్లోనే చాలా బాధపడ్డారు తప్ప ఇక్కడ మూడు లాంతలు ఉండదు మూడు లాంతలు జంక్షనే ఉండదు అన్నది కాదు ఎందుకంటే ఫిబ్రవరి 16 ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారము ఇక్కడ మూడు లాంతలు పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి నిర్మాణం చేస్తారు ఇంకా ఆధునికంగా ఇంకా 100 సంవత్సరాలు నేను అందరినీ కోరుకుని ఎమ్మెల్యేగాని కూడా కోరుకుంటుంది ఏంటంటే చేసేది పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకో 100 సంవత్సరాల వరకు దీన్ని ముట్టుకోకుండా ఈ చరిత్రను కాపాడేటట్టు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అవసరానుకూలం ఎప్పుడైనా సరే దాన్ని రెనోవేట్ చేయడం అనేది జరుగుతున్నప్పుడు ఇది నిరంతర ప్రక్రియ కానీ దీన్ని ఏదో దురుద్దేశంతో చేసింది కానీ లేకపోతే ఒక రాజకీయ కట్టడాన్ని ధ్వంసం చేద్దామని ఉద్దేశంతో చేసింది కానీ కాదని చెప్పేసి అందరూ దీని మీద ఎటువంటి వేరే దురభిప్రాయం తీసుకొని వేరే దీని బేస్గా తీసుకొని మన ప్రజల మనసుల్లో ఏదో భయాందోళన కలిగించి విజయనగర చరిత్రకు కానీ విజయనగర చారిత్రాత్మక కట్టడాలకు కానీ ధ్వంసం అవుతుందనే అభిప్రాయం మాత్రం ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే వీలైతే బాగు చేద్దామనే ఉద్దేశంతోనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఉన్నారు కానీ దేన్ని కూడా పాడు చేద్దామని నాశనం చేద్దామనే ఉద్దేశం మాత్రం ఎక్కడా మనకి కనబడదు కాబట్టి ఇది గ్రహించాల్సిందిగా కోరుతున్నాను
ఎప్పుడు పుట్టింది ఎలా చేసింది అంటే ఆ రోజుల్లో మూడు స్తంభాలు పెట్టి ఆ స్తంభాలు దూని చెప్పి వెలిగించేవారు. తర్వాత కాలం మారింది కాబట్టి ఆ స్తంభాలు పోయాయి, తైల దీపాలు పోయాయి, ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి. అది కొన్నాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ప్రసాదం ఉండేవాడు డిపిఆర్ ఆఫీస్ ఉన్నప్పుడు మూడులంతలు ముచ్చటట్టు కొంచెం రాసేవాడు, అది ఆ రోజు చూసేవాళ్ళు. ఆ తర్వాత మూడులంతలు ఒకసారి స్తంభం ఒరిగింది, దాన్ని మళ్ళీ బాగు చేశారు. ఇలా ఇది పరిస్థితి ఉంది. ఇది ప్రధాన కేంద్రం కాబట్టి, అమ్మవారికి తిరిగి వచ్చే ప్రాంతం కాబట్టి దీన్ని బాగు చేద్దాం అనుకున్నారు. పోతే నా అభిప్రాయం ఏమిటంటే, మీ అభిప్రాయం విన్న తర్వాత ఆ కొత్త బొమ్మ మీద ముగ్గురు మహిళల్ని వేశారు, దానిపై కొంచెం అశ్లీలమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి పెద్దలు మళ్ళీస్తే మహిళల ఫోటోలు తీసేసి మూడు లాంతర్లే పెట్టండి అక్కడ, మహిళలు వద్దు. దాని మీద చాలా భయంకరమైన మాటలు విన్నాను కూడా మన అందరి చేత కూడా, మహిళలు ఎవరు వద్దు, విగ్రహాలు వరివి వద్దు. అది బట్టలు పెడితే అపారావు ఉంది, అపారావు పెడితే అది ఆనంద గ్రహానికి పెడితే గోపాలరావు విగ్రహం ఉండవాలి. విగ్రహాలు ఎవరి వద్దు. మూడు దీపాలు వాళ్ళు ఏ దీపాలు అయితే తల్లి దీపాలు పెట్టారో ఆ దీపాలు మాత్రం పెట్టండి, మహిళలు తీసిండి. పైన మాత్రం మూడు సింహాలు ఉంటాయి, కింద మాత్రం ఆధునీకరణ చేస్తూ కింద పశువులు మిగతా తెలియకుండా ఉండకోసం ఎత్తుగా చేస్తే బాగుంటుంది. ఇది ఒక గౌరవం. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కరెంటు లేనప్పుడు అలికర్ లాంతర్లు పెట్టి కిరసనాలు వేసేవారు. ఇది పెద్ద జంక్షన్ కాబట్టి, మూడు రోడ్ల జంక్షన్ కాబట్టి మూడు లాంతర్లు పెట్టారు. పట్టణంలో అంత ప్రాంతంలో ఒక లాంతర్ ఉంటే ఇక్కడ మూడు లాంతర్లు ఉన్నాయి కాబట్టి మూడు లాంతర్ల జంక్షన్గా పేరు వచ్చిందే తప్ప మీరు కట్టిన కట్టడం కాదు 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 అని చెప్తున్నాం. మీరే చరిత్ర కోసం మాట్లాడతారు. మీకున్న క్వాలిఫికేషన్ ఒకే ఒక క్వాలిఫికేషన్ ఈరోజు కొడుకే కాబట్టి ఆ గౌరవం లేకపోతే ఈరోజు విజయనగరంలో తిరిగి ఆరోజు కూడా మీకు లేదని చెప్తున్నాం. తప్పుడు మాటలు కట్టిపెట్టండి, మీకు దమ్ముందా? ఇది చారిత్రాత్మక కట్టడం అని నిరూపించగలరా? ఇది పురాతన కట్టడం అని నిరూపించగలరా? ఇది స్వాతంత్ర సమరయోధులు కట్టుకున్న కట్టడం అని నిరూపించగలరా? మీరు నిరూపించినట్లయితే తక్షణం నా ఎమ్మెల్యే పదవి నేను రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే ప్రజలు క్షమాపణ చెప్తామని అడుగుతున్నాం. ఎన్నాళ్ళు నీ పబ్బం గడుపుకుంటాం, ఎన్నాళ్ళు బాగుపడతాయన్న మాటలు చెప్పుకొని బతుకుతాం. ఒకరోజు కర్ఫ్యూ వస్తే కర్ఫ్యూ నడ్డు పెట్టుకొని ప్రజల ఓట్లు అడిగిన మీరు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయారు. మీ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుడి వరకు ఏదో అల్లకల్లోలం చేస్తామని ఒకలంటారు, గంట స్తంభం కొట్టేస్తారు, ఒకలంటారు కోట కొట్టేస్తారు. ఎన్నాళ్ళు భయపెట్టి బతుకుతారని అడుగుతున్నాం, ఎన్నాళ్ళు ప్రజలు మోసం చేసి బతుకుతారని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో పద్ధతులు మాకు కూడా తెలుసు. మేము చేసిన ఛాలెంజ్ పత్రికా విలేకరుల ద్వారాగానే పంపిస్తున్నాం, మీరు స్వీకరించండి అని చెప్తున్నాం. లేనప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని. ఒకలకి పాలు పోస్తారా? ఏడు చేసే తప్పు ఏం పురాతన కట్టడాలని చెప్తున్నా మీరు? పురాణ కట్టడమేనా? పూలబాగ్ ప్యాలెస్ నారమట్టం ఎవరు చేశారు? అది మీ సొంతం అవ్వచ్చు, పీవీజీ మహారాజు గారి నివాసం ఉన్న ప్రాంతం అది, వందలాది వేలాది మంది ప్రజలు వెళ్ళి చూసిన ప్రాంతం. మరి పురాతన కట్టడం అని చెప్తున్న మీరు రాజదర్బార్ మోతీమహల్ని ఏం చేశారు అని అడుగుతున్నా. మోతీమహల్ ఈరోజు ఉందా? ఎవరో హోమలో నారమట్టం అయింది. ఏ మీరు పురాతన కట్టడం అని చెప్తున్న గంటస్తంభం సైరన్ వాడడం మానేసి ఎన్ని సంవత్సరాలు అయింది? కేంద్ర మంత్రిగా ఉండి వాచి తిరగని గంటస్తంభం కోసం మేము ఎప్పుడైనా పట్టించుకున్నామని అడుగుతున్నాం. కోట ముందర కందు కానీ నీ అధికారం ఉపయోగించుకొని ప్రభుత్వ ధనంతో కట్టించుకొని రైలింగ్ వేసుకోలేదు అని అడుగుతున్నాం. బా మాట్లాడేది పురాతన కట్టడాల కోసం బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఈ మూడు లాంతర్లు ఒక స్తంభం పెట్టి మూడు లాంతర్ల దగ్గర నుంచి అనేక సార్లు అనేక రకాలుగా రూపాంతరం చెందింది. అందులో భాగంగానే ఈరోజు మేము నెల రోజుల లోపు ఈరోజు మేము చూపించినాం ఈ దీనితో పునర్నిర్మాణం చేస్తామని. ఆ రోజైనా ప్రజల వాస్తవాలు తెలుసుకుంటారని. ఎన్నాళ్ళు మాయ మాటలు చెప్పి బతుకుతాం అనేది ఒక మాట ఆలోచన చేసుకోండి. ఏదో మంత్రి పదవులు చేసాం రాజకీయాల్లో ప్రజలు ఓట్లేశారంటే కాదు, చిత్తశుద్ధి ఉండాలి, మాట్లాడిన మాటకి వాస్తవం ఉండాలనేది అశోకేశ్వరరావు గారు తెలియజేస్తూ ఇటువంటి మాటలు వినే పరిస్థితులు రోజులు పోయాయి. సోషల్ మీడియా పెరిగింది,
నూతన తరం పుట్టింది. మైగ్రేటెడ్ పీపుల్ వచ్చారు. ఇంకా పూర్వలాగా పరిస్థితులు కొనసాగుతా ఉంటది జరగదు అవాస్తవం అని చెప్తున్నా. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రామకృష్ణ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో రక్త నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో దాతలు కరువయ్యారని ఎలాంటి అపోహలకి పోకుండా రక్తదానం చేయొచ్చని అన్నారు. గతంలో కూడా ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో తమ క్లబ్ క్రియాశీలకంగా వ్యవహరించి రోగులకు రక్తం అందే విధంగా చూసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రక్తనిధిలో రక్త నిల్వలు కొరత ఏర్పడడం మూలాన నిన్న ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన ద్వారా చలించి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తలసేమియా పేషెంట్స్ ఎంతోమంది రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఈ తరుణంలో కరోనా అని చెప్పి భయపడకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి అనేక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నటువంటి మనకి ఒక తలసేమియా పేషెంట్సే కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, గర్భిణీలు అవ్వచ్చు, వీరందరూ కూడా రక్తం అనేది ఈరోజు చాలా అవసరం పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి విశాఖపట్నం నుంచి కూడా మనకి రక్తదాతలు వచ్చి రక్తదానం చేయడం అనేది విశేషం. కాబట్టి ఏ పాజిటివ్ రక్తం దొరక్క నిన్న తలసేమియా పేషెంట్ వెనక్కి వెళ్ళిపోవడంతో ఈరోజు అధిక సంఖ్యలో ఎక్కువ మంది ఏ పాజిటివ్ డోనర్స్ రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులను అందరూ కూడా ఊహించుకొని జాగ్రత్తగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పి నిర్వాహకులను కూడా కోరుతున్నాం. ఎస్కోట మాజీ శాసనసభ్యురాలు కోళ్ళ లలిత కుమారి చేతుల మీదుగా శృంగవరపు కోటకు చెందిన బీసెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బర్మా కాలనీ పుణ్యగిరి ప్రాంతాలలో సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు బీసెట్టి అరుణ, జిఎస్ నాయుడు, బుగత వెంకటేశ్వర, సాయిరాం, చక్కా కిరణ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. అప్పుడు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించేది మా నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త మాత్రమేనని అన్నారు. ఈ కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవడం మాని వారిపై లేనిపోని ఛార్జీలు బాధి అన్యాయ పాలన చేస్తున్నారని, త్వరలో దీనికి తగ్గ ప్రతిఫలం ప్రజలు అందిస్తారని తెలిపారు. ఈ సహాయాన్ని మరి అందజేస్తూ నేను కోరేదంటే భగవంతుడి ఇంకా ఆయుర ఆరోగ్యాలు శక్తిని మా సోదరులకు సోదరిమణులకు అందజేసి అందజేయాలని ప్రజలందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలంగా సంవత్సర కాల నూతన ప్రభుత్వం వచ్చిన అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నాయి. ఒక పక్క విద్యుత్ బిల్లులను పెంచి ప్రజల మీద భారాన్ని మోపడం ఈ కరోనాలో చాలా దురదృష్టం. మరి ప్రజలు కూడా ఒక అవకాశం అని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో, భవిష్యత్తు ఎన్నికలు మరి ఏ వచ్చినా ప్రజలందరినీ నేను కోరేదంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసిన పార్టీ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా ఇక్కడ బర్మా కాలనీకి వస్తే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇంతవరకు మా కాలనీలో ఎవరు కూడా రాలేదు, అమ్మ మీరే వచ్చారు అంటే ప్రజల కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయించి ప్రజలందరూ కూడా మమ్మల్ని అభిమానించి ముందుకు నడిపిస్తారని ఆ దిశగా మరి నేను ఆశపడుతూ మరొకసారి ఈ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కిరణ్ కావచ్చు, మరి బీసెట్టి చారిటబుల్ ట్రస్ట్ అరుణ్ గారు కావచ్చు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం తరఫున అభినందిస్తూ మరొకసారి కరోనాను సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా అని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాను. గత 3-4 రోజుల నుంచి బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటలలోపు రహదారులపైకి రాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నిమ్మరసం, బార్లీ, గ్లూకోజ్, జ్యూస్ వంటివి ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వారం 10 రోజుల్లో 41 to 47 degrees పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ మనందరం ఫేస్ చేస్తున్నాము. చాలా వేడి ఎక్కువ ఉంటుంది బాగానే. మార్నింగ్ 5 గంటలకే ఎండ స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం 9 అయినా సరే చల్లబట్టలేదు. దీనివల్ల చాలా అనర్థాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళే కాకుండా మిగతా కూడా ఎఫెక్ట్ అవుతారు. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలోకి వెళ్ళేటప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. వీలైనంతవరకు బయటకు వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో తప్పదు అనుకునేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. గొడుగు కంపల్సరీ వాడాలి. ఎండ తగలకుండా క్యాప్స్ కానీ గొడుగులు కానీ వాడుతూ ఉండాలి. తర్వాత బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే ఇంట్లోకి వచ్చి రాగానే కొంచెం కూల్ ప్లేస్లో ఉండేట్లు చూసుకోవాలి. తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఓఆర్ఎస్ కానీ లేకపోతే నిమ్మరసం, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తీసుకోవాలి. అది ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవాలి. బయట తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్లు తాగకూడదు. ఐస్ లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో కంటామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్లు అయితే చాలా మంచిది అనమాట. అన్నిటికన్నా ముఖ్యం కొబ్బరి బొండ నీళ్ళు, అవి చాలా బెటర్. అవి బాగా అవి మనకి హెల్ప్ చేస్తాయి. అందులో ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లల విషయంలో చూస్తే చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండాలి. బయటకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే. ఇంట్లో నీటిలు చూసుకోవాలి. వాళ్ళకి ఏమాత్రం చిన్నది ఎఫెక్ట్ అయినా సరే వెంటనే వాళ్ళు మార్పులు వచ్చేస్తాయి. బాగా వాళ్ళు ఇరిటబుల్గా ఉండడం, తర్వాత కళ్ళు తేలేయడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అలాంటి పిల్లల్ని వెంటనే మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇంట్లోనే ఓపెన్ ప్లేస్లో ఉంచి చల్లగాలి తగిలేలు చూసుకొని బట్టలని వదిలేసి బట్టలు నిప్పి గాలి తగిలేలు చూసుకోవాలి. వెంటనే వాళ్ళకి కరెక్షన్ చేయాలి డిహైడ్రేషన్. అదిని ద్రవ పదార్థాలు తాగలిగితే వాళ్ళకి ద్రవ పదార్థాలు ఇవ్వాలి మనము. ఒకవేళ తాగలేని పరిస్థితులు ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఒక ప్రక్క ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి, శరీరం కాస్త చల్లబడటానికి ప్రజలు ఎక్కువగా తాటి ముంజులని కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో పెద్ద చెరువు, దిగువ రోడ్డు, ఆర్ఎన్బి, రైతు బజార్, కంటోన్మెంట్ ప్రాంతాలలో తాటి ముంజులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. డజను తాటి ముంజులు 20 రూపాయలకు కొనుగోలు చేసుకొని ఎవరికి ఎన్ని కావాలో అన్నీ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. గీత కార్మికులు ఉదయం తాటికాయలను పట్టణానికి ఆటోల ద్వారా తీసుకొని వచ్చి గొట్టలు వేసుకుంటున్నారు. వినియోగదారుల డిమాండ్ను బట్టి ముంజులు తీసి అమ్మకాలు చేపడుతున్నారు. కరోనా కారణంగా గీత కార్మికులు అవస్థలు పడుతున్నట్లుగా, అందువల్ల తాటి ముంజులు అమ్మకాలు చేపడుతున్నట్లుగా తెలుపుతున్నారు. ఇది వేసవికాలం తాటి ముంజులు తింటే చాలా మంచిదని, ఆరోగ్యం ఉంటుందని, చల్లద పిల్లలకు కూడా చల్లదనం ఉంటుందని కొనడం జరిగింది. రేటు కూడా రీజనబుల్గా ఉంది. డజన్ 15 రూపాయలు చెప్పారు. ప్రతి సంవత్సరం మేము ఇలా తింటామండి. పెద్ద చెరువు గట్టు కింద అయితే తాటి ముంజులు వ్యాపారం వేసవికాలం బాగా సాగుతుంది. 4 దుకాణాలు కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు వచ్చినా మేము వేసవికాలం ఇక్కడే తింటాం. ఒకసారి వీధుల్లోకి వస్తే కానీ ఇక్కడైతే కొంచెం బాగుంటే బజార్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే కొనుక్కుంటున్నాం. తాజాగానే ఇంటికి వచ్చి కొనుక్కుంటాను. తాటి ముంజు తినడం వల్ల మనకి వేసవికాలం ఆరోగ్యంగా ఉంటుంది, చలవ చేస్తుంది. యాక్చువల్గా తాటి కళ్ళు కూడా మంచివి అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు తాటి ముంజులో చిన్నపిల్లలు కూడా తిన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పంచదార వేసుకొని కూడా తింటారు. అది చాలా ఇష్టంగా తింటారు. ఈ వేసవికాలం వస్తాయి కాబట్టి మనం ఏ సీజన్కి ఆ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్యం అనేస్తే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెప్తారు. అందుకే మేము ప్రతి ఇయర్ ఈ వేసవికాలం కొంటామండి. ఏదైనా తీయట్లేదు సార్. ప్రతి సంవత్సరం గీస్తుంటాం సెట్లు. ప్రతి సంవత్సరం ఉదిరితో పనికి వీటికి సెట్లు గట్టి గీసుకోవడం వల్ల పెద్ద గీ బేరాలు ఏట్లేవు. బెల్లం పిల్లలతో కష్టపడాలని తెలియం. సంవత్సరం ఒకసారి గీస్తాం. ఎక్కడో సెట్లు గట్టి అయిపోతే
ఎక్కడ పోట పట్టు కోసం పూల పనులకి నాలుగు పనులకి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడంతే సీజన్ ఈ కరోనా వల్ల ఇవన్నీ చేయడం వల్ల చెట్లునే వస్తుంది కదా సార్, గాలి వాళ్ళు రావడం చెట్లు కాటు పోనాయి. ఇలాగ తాటి మంజులు గట వ్యాపారం చేసుకుందని ఇలాగ వచ్చాం కడుపు మంట కోసం. ఇక్కడ విజయనగరంలో డజన్ 20 రూపాయలు అమ్ముతాను సార్. బేరం అంతే పర్వాలేదు, కొద్దిగా బేరం రోజుకంటే ఈరోజు 20 రూపాయలు కొస్తే, రేపు 14 కొస్తే, 800 కొస్తే ఇలా వస్తాయి అంతే. అదే అలా ఫ్యామిలీ మా బతుకుతాను అలాగ. వీటి వల్ల ప్రతి సంవత్సరం పండు తినాలని అలాగ ప్రతి సంవత్సరం పట్టుకున్నాం. ఈ సంవత్సరం పట్టుకొచ్చాం. ఎన్నాళ్ళ పెద్ద గేట్ లేదు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న దేవాలయ భూములు వేలం వేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు పవిత్ర పుణ్యక్షేత్రమైన టీటీడీ భూములు అమ్ముకోవటం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఆవేదన వెలబుచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈరోజు విజయనగరం పట్టణం టీటీడీ కళ్యాణ మండపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలివచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భూములను ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తుందని, అందుకు మూల్యం చెల్లించుకుంటుందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుసుమంచి సుబ్బారావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలను పరిపాలించాలి కానీ స్వామివారి ఆస్తుల్ని, స్వామివారిని పరిపాలించడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? ఆ భూముల్ని అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు? సాక్షాత్తు వైకుంఠంలో వెలిసిన శ్రీమన్నారాయణుడు ఏడుకొండల మీద వచ్చి మన భారతదేశాన్ని యొక్క ప్రజల యొక్క ప్రజల్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తున్న ఆ స్వామిని కించపరిచే విధంగా మీ యొక్క పరిపాలనా విధానాలు మానుకోకపోతే మేము భారతీయ జనతా పార్టీ అనే ఈ కాషాయ దళం ఎంతటికైనా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వరకు వెళ్ళి మీ యొక్క చర్యలు చాలా ఇబ్బందికరంగా, ప్రజల్ని ఇబ్బందికరంగా చేసే విధంగా ఉన్నాయని మేము ఇందు మూలంగా పత్రికా మీడియా మార్గం మూలంగా మేము మీకు తెలియపరుస్తున్నాం. ప్రపంచంలో ఆధ్యాత్మిక దేవస్థానాలు కొన్ని వేలు ఉన్నాయి. ఈ అన్ని వేలు ఉన్నా సరే అన్నిటికీ ఆదర్శంగా అద్భుతంగా పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక రాజకీయ మార్గంలో, వ్యాపార రంగంలో ఉండేటట్టుగా పనిచేస్తుంది. ధర్మానికి నిలబెట్టడానికి ధర్మకర్తలు, టీటీడీ బోర్డు అంటే ధర్మాన్ని రక్షించడానికి ధర్మకర్తలుగా పనిచేయాలి తప్ప వాళ్ళ ఆస్తులు ఏమిటి, వాళ్ళ ఆదాయం ఏమిటి దాని మీద దృష్టి పెట్టకూడదు. తర్వాత ప్రజల యొక్క మనోభావాన్ని కించపరచకూడదు. ప్రజల యొక్క మనోభావాలు ధర్మాన్ని చూసిస్తున్నారు. అనేక మంది దాతలు రావడం గొప్ప కాదు, దీనికి కొన్ని వేల మంది దాతలు మళ్ళీ రావడానికి ముందున్నారు. యావత్ ప్రపంచం కూడా అటువంటి ఆస్తుల్ని ఈరోజు మార్కెట్లో పెట్టి మేము అమ్ముతాము, మా ఇష్టం అండి, మాకు మెజార్టీ ఉంది అనే మాట చాలా కించపరిచి ప్రభుత్వం ప్రజల యొక్క మనసుల్ని, మనోభావాల్ని కించపరుస్తున్నారు. మనం ఏ పని చేసినా సరే, ఎవరితో ఏం మాట్లాడినా సరే 10 మందికి మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండాలి. ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తే పరిష్కారానికి సాయశక్తులా కృషి చేస్తానని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో 50వ డివిజన్ పరిధిలో రాళ్లవీధి, బసవ తారక కాలనీ తదితర ప్రాంతాలు, 48వ వార్డులో రాజవీధి, శ్రీనగర్ కాలనీ, ఆర్ఎంఎస్ కాలనీలో ఈరోజు పర్యటించారు. ఆయా ప్రాంతాలలో త్రాగునీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన ఇంటి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. ప్రజలు తనకు సమస్యలు తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన తనకు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత గురించి తెలుసని అన్నారు. స్థానికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజుల రేగ 1వ వార్డు పరిధిలో చాలా ఏళ్ళుగా నీటి సమస్యతో బాధపడుతున్న
పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ సమస్యని స్థానిక శాసనసభ్యులు శ్రీ కొలగట్ల వీరభద్రస్వామి గారి దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే పరిస్కార దిశగా అధికారులకు పిలిపించి ఈ సమస్యను పరిష్కారం చేయడమే కాకుండా అతి తక్కువ కాలంలోనే ఇవి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా మాకు ఆనందంగా ఉంది 100% దళితులు నివసించేటటువంటి ఈ కాలనీలో చాలా కాలంగా త్రాగునీరుకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ యొక్క సమస్య ఆయన శాసనసభ్యుడిగా తెలుసుకుని దాని పరిష్కార మార్గాన్ని కూడా ఆయనే వెతికి ఈ రోజు జాప్యం జరగకుండా మళ్ళీ ఈ కొలాయిలను ప్రారంభించడం అనేది ఆయన యొక్క పనితీరుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు 48-50 వార్డుల్లో పరిణ నిమిత్తం రావడం జరిగింది 50 వార్డుకి సంబంధించి రాళ్ళవీధి బసగోతార కాలనీ ప్రజలు మంచినీటి ఎద్దడితో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో గత 2-3 నెలలుగా పదే పదే ఇక్కడ నాయకురాలైన ఆదిలక్ష్మి మరి ఇతర పెద్దలు మాకు చెప్పిన మీదట ఈరోజు 4 ప్రాంతాల్లో వీధి కొలాయిల్ని ఏర్పాటు చేశాము మరి ఆ కొలాయిల్లో పుష్కలంగా నీరు వచ్చే విధంగా కూడా చేశాం ఇది కాక బసవతార కాలనీలో ఒక 2 కొలాయిలు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది కాక ఇంకా 48వ వార్డులో రాజవీధిలో కానీ శ్రీనగర్ కాలనీలో కానీ ఆర్ఎంఎస్ కాలనీలో కానీ చాలా సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తామని చెప్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి ప్రజల్లో చైతన్యం ఉండాలి ప్రజలకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య మా దృష్టిలో పెట్టండి ఆ సమస్య పరిష్కరించే ఆలోచన మేము చేస్తాము అంతే తప్ప సమస్యలు సమస్యలాగుండి మీరు ఎవరికైనా చెప్పకపోతే అమ్మాయినా అడగకపోతే అన్నం పెట్టదన్న ఆలోచన ప్రజల్లో కలగాలి మేము చెప్తున్నాం గత పాలకుల వారే కాదు ఓట్లు వేసిన మీ ఓట్లతో గెలిచిన మనుషులం మేము ఏ ప్రజలైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రజలకు పని చేయాలన్న ఒక ఆలోచన కలిగిన వాళ్ళవి మా ఇంటికి వస్తే ఎప్పుడు కూడా గేటు తెరుచుంటుంది 24 గంటల్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శాసనసభ్యుడు పలుకుతాడనే విషయాన్ని తెలియజేసుకుంటే పట్టణంలోని 22వ డివిజన్ పరిధిలో ముస్లింలకు మాజీ కౌన్సిలర్ కంది మురళీనాయుడు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం 14 రకాల నిత్యావసర సరుకులను ముస్లింలకు అందజేశారు విజయనగరం నగర కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిని కంది సమంతకమణి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కంది మురళీనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా సరుకులు సకాలంలో అందేవని అన్నారు వైసీపీ పాలనలో ఇప్పుడు పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందడం లేదని అన్నారు 22వ డివిజన్లోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు వాళ్ళకి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇక్బాల్ సమీం తదితరులు పాల్గొన్నారు రంజాన్ తోఫా దిగేసి సాహారాలు काउंसलर के नीचे थे हमारे मोहल्ले में रोडन डलाए पाइपों का प्रॉब्लम है क्या उन्होंने देखे बोरिंग अच्छे से अच्छा करे लाइटिंग भी क्या प्रॉब्लम नहीं जैसे हमें मोहल्ले से डालना करते थे रोडन भी अच्छा डलाए हम लोगों को ये रंजन तोहफा भी हमने दिए सबको भी मुसलमानों को अच्छे से अच्छा करे अच्छा सलाम ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ మాసానికి రంజాన్ తోహఫా అందరికి ఇచ్చేవారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేసింది అదే విధంగా భారతదేశంలో అన్ని మతాలకి నిలయం భారత్ మాత ఇందులో మా సోదరులు ఎప్పుడు రంజాన్ పండుగ చేసుకుంటారా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో బిర్యానీ తినాలని ఆనందంతో మేము ఎప్పుడు ఎదురు చూస్తుంటాం అలాగే మా పండుగలు వచ్చేసరికి వాళ్ళు మా అరిసెలు ఎప్పుడు తినాలని వాళ్ళు చూసుకుంటారు అలాంటి అన్నదమ్ములు లాంటి ఇలాంటి పండుగల్లో మీ అందరం కూడా కలిసికట్టుగా మన కార్యక్రమాలు అవన్నీ కానీ అన్నీ కానీ మేము చాలా సరదాగా చేసుకుంటాం అదేవిధంగా మన డెక్కన్ వీధి 22 డివిజన్ మన మేయర్ సమంతమంది గారి వార్డులో ఈరోజు మా ముస్లిం సోదరులకి రంజాన్ తోహఫా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏరియాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఈ కరోనా వైరస్లో రంజాన్ పండుగకి దీక్షలో ఇఫ్తార్ విందులు పెట్టేవారు అండి కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల ఇఫ్తార్ విందు పెట్టకపోవడం వల్ల ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా ఈ తోఫా ఇవ్వడం జరుగుతుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి మనల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ చేయాలని కోరుకుంటున్నాం వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో మరో 4 కొత్త పాజిటివ్ కేసుల నిర్ధారణ అప్రమత్తమయ్యామన్న కలెక్టర్ హరి జవహర్ లాల్ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపు
మూడులంతల పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే కోలగట్ల శంకుస్థాపన. మూడులంతలు చారిత్రక కట్టడమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేయడాన్ని నిరసించిన బీజేపీ నాయకులు. ప్రభుత్వ విధానాలపై మండిపాటు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.